चंद्रबाबु रिमांड 50 रोजुलु चेरुकुंदी ఈ రోజు భువనేశ్వరి లోకేష్ రాజమండ్రి జైల్లో ఆయనతో ముఖాఖత అయ్యారు స్కిల్ స్కామ్ లో డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఎవరి అకౌంట్ లో పడ్డాయి అనే ఆధారం లేవని పోలీసులు చూపించగలరా అని ప్రశ్నించారు బెయిల్ రాకుండా వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారని చివరకు డాక్టర్లను కూడా మేనేజ్ చేస్తున్నారని అన్నారు ఇక లోకేష్ జైల్లో చంద్రబాబు భద్రతకు భరోసా లేదని అన్నారు లోకేష్ కుటుంబ సభ్యుల్ని లేపేసిన వారు కావలిలో బస్ డ్రైవర్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు ఇక దాడి చేసిన వారిపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు व्यवस्था मेनेज चंद्रबाबुना जैसे सूट अड़ा व्यवस्थल मेनेज बेल पैन पद संवस जगन बैठे व्यवस्थल मेनेज बाबाई चंपी अविनाश रेड्डी बैठ तिगतना व्यवस्थल मेनेज सीबीआई वी अविनाश रेड्डी अरेस्टे एक सीबीआई अड्डम पड़ा इदे व्यवस्थल मेनेज अंदे ती प्रजिंद निजम गेलवाल आर सेंटर ऑफ एक्सीलेंस 34 टीएसडीआई उन्नाया अदि निजम 213,000 मंदिकी ट्रेनिंग जरिगिंदा निजम 85,000 మందికి ఉద్యోగాలు వచ్చినా అది నిజం ఫైబర్ గ్రిడ్ ద్వారా 10 లక్షల కనెక్షన్లు ఇచ్చామా అది నిజం ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 100 కోట్ల టర్నోవర్ చేసే ఫైబర్ గ్రిడ్ తయారు చేసిన తెలుగుదేశం పార్టీ అది నిజం ఆధారాలతో సహా నేను బయట పెట్టేది అనుకున్నా నేను ఒక్క నిమిషం మళ్ళీ చెప్తున్నా దమ్ము ధైర్యం వాళ్ళకుంటే ఎక్కడ అవినీతి జరిగిందో కనీసం ఒక్క కాగితాన చూపించండి ఈడి ఎంక్వైరీ జరిగింది బాబు గారిని పిలవాలా మా ఐటి రిటర్న్స్ గత 4 సంవత్సరాలు ఒక్కసారి కూడా స్క్రూటిని జరగల ఎందుకంటే నేను తప్పు చేయల నీతి నిజాయితీగా నేను బతుకుతాం ఏం తప్పు చేయని వ్యక్తిని ఈ రోజు 50 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు అన్ని తప్పులు చేసిన వ్యక్తి ఈ రోజు హాయిగా రోడ్లపై తిరుగుతాడు అవినీతి చేసిన వ్యక్తి 10 సంవత్సరాలు బెయిల్ పై తిరుగుతాడు సొంత బాబాయిని అర్ధరాత్రి గొడ్డల్తో కొట్టిన అవినాష్ రెడ్డి ఈ రోజు రోడ్ల పైన తిరుగుతాడు ఏకంగా మైనల్ని దోచేస్తున్న పాపాల పెద్దరెడ్డి రోడ్ల పైన తిరుగుతాడు ఇంకా వ్యవస్థలు మేనేజ్ చేయపోతా కాకపోతే ఇంకేంటి బ్రదర్ చంద్రబాబు గారు ఎలా ఉన్నారు భద్రత ఎలా ఉంది నగరేకల లేక కష్టపడి మాత్రమే తెలుస్తుంది జైలు శాఖ గారు విజయనవాదం వినిపిస్తున్నారు బటర్ కెమెరా ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు ఇదో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు మొన్న వాళ్ళ ఎంపీ స్టేట్మెంట్ కూడా అనంతపూర్ లో చూసాం ఎగతాళ చేస్తారు చంపేస్తాం అని చెప్తారు జైల్లోనే చనిపోతారని కూడా చెప్తున్నారు ఇంకో పక్కన కేస్కి ఎలాంటి సంబంధం లేని మా తల్లిని కూడా జైలుకి పంపిస్తామని వాళ్ళ పార్టీకి చెందిన మహిళా మంత్రి కూడా స్టేట్మెంట్ ఇస్తాం జరిగింది నేను ఇప్పుడు అడుగుతున్నా सवाल याबे रोजल पीकिंदी आधार प्रजल मुंदल पेट्टारा स्किल डेवलपमेंट इन्नर रिंग रोड फाइबर ग्रिड चंद्रबाबु नायडु गारु वाल कुटुंब सभ्युलु मित्रुलु कंपनीलु पार्टी अकौंट డబ్బుల్ వచ్చిందని 50 రోజులుగా ఒక ఆధారం ఉన్న ఈ ప్రభుత్వం బయటపెట్టిందని ప్రజలందరం ఆలోచించమంటారు ఇంతే కాదు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ అజయ్ రెడ్డి నిన్న కాక మొన్న చాలా స్పష్టంగా అన్ని సెంటర్లు నడుస్తున్నాయి ఎక్కడ ఒక్క సెంటర్ కూడా మూయలేదు అని చెప్తున్నారు మొదటి రోజు నుంచి చెప్తున్నాం తెలుగుదేశ పార్టీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు మేము తిప్పి అన్ని ఆధారాలు ప్రజల్లో పెట్టాం మా అకౌంట్లు కూడా గత 10 సంవత్సరాలుగా ప్రజల్లో పెట్టాం ఆ నాడి చెప్పా దీనికన్నా ఒక్క రూపాయి ఉన్నా ఒక్క గజం ఉన్నా ఈ ఆస్తులన్నీ వాళ్ళు తిరిగి రాసిస్తానని 50 రోజులుగా వీళ్ళు పీకింది పొడిచింది ఏందని సూతిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఈ రోజు కూడా సవాల్ ఇస్తున్నా
మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు ప్రజల ముందల పెట్టండి అంతేగాని వ్యవస్థల్ని మేనేజ్ చేసి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పని చేసిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళకుండా ఈ రోజు జైల్లో బంధిస్తాం చాలా చాలా అన్యాయం మా తల్లి నిజం గెలవాలని ఈ రోజు